ఆర్బీఐ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే దేశంలో జనాలను బలవంతంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వైపు మళ్లిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే సగానికి పైగా ఏటీఎంలలో డబ్బులు లేక అల్లాడుతున్న జనాలకు ఆర్బీఐ మరో షాక్ ఇవ్వనుంది. ఏటీఎం కేంద్రాల కుదింపుతో పాటు నగదు విత్డ్రాపై మరోసారి ఆంక్షలు విధించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇదే గనక జరిగితే సామాన్యుడి కరెన్సీ కష్టాలు ఇక ముందు కూడా కొనసాగడం ఖాయం. ఇప్పటికే బ్యాంకులు విధిస్తున్న సర్వీస్ ఛార్జీలు, పెనాల్టీల దెబ్బకు గగ్గోలు పెడుతున్న సామాన్యుడికి ఇది మరో దెబ్బ. దేశంలో సగానికి పైగా ఏటీఎంలు ప్రస్తుతం అవుట్ ఆఫ్ సర్వీస్ లేదా నో క్యాష్ పోర్టులతోనే దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏటీఎంల ఉపయోగాన్ని వీలైనంత తగ్గించేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు సాధ్యమైనంత మేర ఏటీఎం కేంద్రాలను మూసివేయడంతో పాటు అవసరం లేని చోట్ల పూర్తిగా తొలగించేలా ఆర్బీఐ కసరత్తులు చేస్తోంది. ఏటీఎం కేంద్రాలను తగ్గించాలన్న యోచనలో భాగంగా ఇప్పటికే బ్యాంకులకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీనిపై స్పష్టమైన ఆదేశాలు వచ్చేదాకా ఏటీఎంలలో డబ్బు నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే నగదు పెట్టాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 2వ వారంలోనే ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే 90% ఏటీఎంలు పనిచేయకపోవడం, మరికొన్ని రోజుల దాకా ఏటీఎంలలో డబ్బు పెట్టవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ అవ్వడంతో సామాన్యులకు కరెన్సీ కష్టాలు తప్పేలా లేదు. ఆర్బీఐ లైసెన్స్ ఉండే ఏజెన్సీలు సైతం కొన్ని రోజులుగా ఏటీఎంలలో డబ్బు లోడ్ చేయడం లేదు. ఆర్బీఐ ఆదేశాలతో బ్యాంకులు ఇప్పట్లో ఏటీఎంలలో నగదు లోడ్ చేసే అవకాశం లేకపోవడంతో ఫలితంగా ఖాతాదారులు ప్రతి చిన్న అవసరానికి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాదారులు 40,000 నుంచి 150,000 వరకు నగదును ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇది గరిష్టంగా 100,000 వరకు ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు మాత్రమే కుదించాలని ఆర్బీఐ భావిస్తుంది. ఈ నిబంధన గనక అమల్లోకి వస్తే ఖాతాదారులు తమ ఖాతాల్లోంచి రోజుకి 10,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని విత్డ్రా చేసుకోలేరు. ఈ మేరకు ఆదేశాలు వెలువడేదాకా ఏటీఎంలలో నగదు లోడ్ చేయవద్దని ఆదేశాలు ఆర్బీఐ నుంచి అందాయని ఎస్బీఐ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఆర్బీఐ చర్యల పట్ల సామాన్యుల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఖాతాదారులను బలవంతంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లించడానికి ఆర్బీఐ ప్రయత్నించడాన్ని వారు తప్పుపడుతున్నారు. కాగా డిజిటల్ వైపు మళ్లించడానికి ఆర్బీఐ ఈ నిబంధనలను తీసుకొస్తుందని, 2వ వారంలో దీనిపై స్పష్టత వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏటీఎంలను కుదిస్తే ఖాతాదారులంతా బ్యాంకులకు క్యూ కడతారని, ఇదే జరిగితే బ్యాంకుల్లో తాకిడి ఎక్కువై సిబ్బంది సంఖ్య పెంచుకోవాల్సి వస్తుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. 10,000 రూపాయలు విత్డ్రా పరిమితి విధిస్తే ఇక బ్యాంకుల ముందు క్యూ కట్టక తప్పదని, కౌంటర్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఏటీఎంలలో నగదు లోడ్ చేయవద్దని ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు రావడంతో ఇక వాటి నిర్వహణ భారాన్ని వదిలించుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. నగదు లావాదేవీలు జరగనప్పుడు ఇక వాటికి నిర్వహించడం అవసరం, అనవసర ఖర్చు అన్న అభిప్రాయంలో ఉన్నాయి. అద్దె చెల్లింపు, కరెంటు బిల్లు, ఏసీ వంటి నిర్వహణ భారం బ్యాంకులపై పడుతుండటంతో ఇక వాటిని మూసివేయడమే మేలు అనే అభిప్రాయంలో బ్యాంకర్లు ఉన్నాయి. 2వ వారంలో ఆర్బీఐ నుండి స్పష్టమైన ఆదేశాలు వెలువడగానే ఈ చర్యలు చేపడతామని బ్యాంకర్లు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.